సత్యం సనాతనం ఛానల్కు స్వాగతం దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ను సపోర్ట్ చేయండి మన జీవితంలో అనేక కష్టాలు వస్తూ ఉంటాయి కష్టం వచ్చినప్పుడల్లా కర్మ అని అనుకుంటూ ఉంటాం అయితే ఈ కర్మ అంటే ఏంటి ఏ కర్మ చేస్తే మనకు తిరిగి వస్తుంది ఎటువంటి కర్మ మనకు తిరిగి రాదు ఈ విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం అసలు ముందుగా కర్మ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం కర్మ అంటే మనం చేసిన పనికి తిరిగి వచ్చే ఫలితం మంచి పని అయితే మంచి ఫలితం చెడ్డ పని అయితే చెడు ఫలితం కర్మలు మూడు రకాలు ఒకటి సంచిత కర్మ రెండు ప్రారబ్ధ కర్మ మూడు ఆగామి కర్మ సంచిత కర్మ అంటే మనం అప్పటికే చేసి ఉన్న కర్మ యొక్క ఫలితం మనకు జన్మలలో రావడానికి ఎదురు చూస్తూ ఉంటుంది దాన్ని సంచిత కర్మ అంటారు ప్రారబ్ధ కర్మ అంటే ఈ జన్మలో ఇప్పుడు మనం అనుభవిస్తున్న కర్మని ప్రారబ్ధ కర్మ అంటారు దీన్ని మనం జన్మ తీసుకునే ముందు సంచిత కర్మ నుండి కొంత తెచ్చుకుంటాం ఆ తెచ్చుకున్న దాన్ని ఈ జన్మలో అనుభవించడమే ప్రారబ్ధ కర్మ ఇక మిగిలింది ఆగామి కర్మ ఆగామి కర్మ అంటే మనం చేయబోతున్నది మరుసటి క్షణంలో మనం చేయబోయే కర్మను ఆగామి కర్మ అంటాము ఆ చేసిన ఆగామి కర్మ వెళ్ళి సంచితంలో కలుస్తుంది అది పుణ్యమైనా పాపం అయినా సరే ఎటువంటి కర్మలు సంచితాలు అవుతాయో ఏవి కావో ఇప్పుడు తెలుసుకుందాం అజ్ఞాన దశ స్పృహలేని దశలో చేయబడిన కర్మలు సంచితం కావు బాల్య దశ లేక మూఢదశలో చేయబడిన కర్మలు కూడా సంచితం కావు అహంకారం లేని దశలో చేసిన కర్మలు కూడా సంచితం కావు జ్ఞానవంతులు చేసిన కర్మలు కూడా సంచితం కావు అదేవిధంగా ఫలితాన్ని ఆశించక చేయబడిన నిష్కామ కర్మలు కూడా సంచితం కావు తెలివిలేని స్థితిలో ఎవరైనా తిడుతూ ఉంటే వాడిపై పరువు నష్టం దావా వేయడం సముచితం కాబోదు ఎందుకంటే అతడికి కర్మ చేస్తున్న తెలివి లేదు మత్తులో కర్తృత్వ భావన కూడా లేదు జ్ఞానులైన మహాపురుషులు కూడా అకర్తాభావంతోనే కర్మను ఆచరిస్తారు కాబట్టి వారికి కర్మబంధనాలు ఉండవు ఈ విధంగానే మీరు ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా అకర్తగా మారి చేస్తే గనక మీకు కూడా కర్మబంధనాలు ఉండవు కర్తాభావన ఉన్నట్లయితే నడుస్తూ నడుస్తూ కాళ్ళ క్రింద కీటకాలు పడి చచ్చినా కర్మ సంచితమవుతుంది ఎవరికైనా నీళ్లు త్రాగించినా లేదా ఎవరిదైనా ఏమైనా తీసుకున్నా కర్మ సంచయం అవుతుంది కానీ అకర్తాభావనలో చేసిన కర్మలు బంధనానికి కారణాలు కాబోవు ఒకసారి బుద్ధ భగవానుడు అతడి శిష్యులు సంచారం చేస్తూ ఎక్కడికో వెళుతున్నారు మార్గమధ్యంలో ఒక చోట ఒక పామును బోలెడు చీమలు పట్టుకొని కుడుతున్నాయి పాము విలవిలలాడుతూ ఉంది శిష్యులు స్వామి ఇన్ని చీమలు ఆ సర్పాన్ని పట్టి కుట్టి చంపుతుండగా అంత పెద్దదైన పాము కూడా ఆ కాట్లకు తల్లడిల్లిపోతుంది ఇది తన కర్మఫలాన్ని అనుభవిస్తున్నట్లేనా అని అడిగారు బుద్ధుడు అవును మనం కొద్ది సంవత్సరాల క్రితం ఈ చెరువు ప్రక్క నుండి వెళుతుండగా ఒక జాలరి చేపలు పడుతున్నాడు మనం అతడితో పాపకర్మలు కూడదని చెప్పాము కదా కేవలం పొట్ట నింపుకోవడం కోసమని జీవహింస చేయవద్దని చెప్పాం కానీ అతడు మన మాట వినలేదు ఆ అభాగ్యుడే ఈ పాము జన్మలో పుట్టాడు అతడి ద్వారా చనిపోయిన చేపలే ఈ చీమలుగా పుట్టి ప్రతీకారం తీర్చుకుంటున్నాయి జాలరి నిర్దోషులైన జీవులను హింసించిన ఫలితాన్నే అనుభవిస్తున్నాడు అని చెప్పాడు మహాభారత యుద్ధం తరువాత ఒకసారి అత్యంత వ్యధాభరిత హృదయుడైన ధృతరాష్ట్రుడు వేదవ్యాసులను ఇలా అడిగాడు భగవాన్ ఇదేమి వైపరీత్యం నా నూరుగురుకు నూరుగురు కొడుకులు చనిపోయారు అంధుడను వృద్ధుడను అయిన నేను బ్రతికే ఉన్నాను నేను ఈ జన్మలో అన్ని పాపాలేమీ చెయ్యలేదు ఎంతో కొంత పూర్వపుణ్యఫలం చేతనే నేను ఇప్పుడు రాజునయ్యి ఉంటాను కదా మరి ఏ కారణం చేత నేను ఇంత ఘోరమైన దుఃఖాన్ని అనుభవిస్తున్నాను వేదవ్యాసుల వారు ధ్యానంలో కూర్చొని సమాధిలో లీనమైనారు ధృతరాష్ట్రుని పూర్వజన్మ గురించి తెలుసుకున్న తర్వాత వారికి తెలిసిందేమిటంటే అతడు ముందు జింకగా తర్వాత ఏనుగుగా తర్వాతనే రాజుగా జన్మించాడు సమాధి నుండి లేచాక వారు ధృతరాష్ట్రునితో పూర్వజన్మలో నువ్వు ఒక రాజు వేటాడే నిమిత్తం అడవిలోకి వెళ్ళావు అక్కడ జింకను చూసి దాని వెనకనే పరిగెత్తావు కానీ అది నీకు చిక్కలేదు అడవిలోనే అదృశ్యమైపోయింది నీ అహం దెబ్బతిన్నది కోపగించి నీవు అక్కడ మంట పెట్టావు దానితో అక్కడ ఉన్న గడ్డి ఎండుటాకులు తగలబడిపోయాయి కానీ దగ్గరలోనే ఒక రంధ్రం ఉంది దానిలో పాము దాని పిల్లలు ఉన్నాయి అవి ఆ మంటల్లో చనిపోయాయి ఆడపాము గుడ్డిదైపోయింది నువ్వు ఆ జన్మలో చేసిన కర్మఫలితం ఈ జన్మలో లభించింది అందుకే నువ్వు అంధుడివైపోయావు
నీ నూరుగురు కొడుకులు అంతమయ్యారు అని చెప్పారు. ఇక్కడ మనం అహంకారంతో చేసిన ప్రతి కర్మకు తిరిగి కర్మ అనుభవించాలి అని తెలుస్తోంది. ఎంతో పరిశోధన చేసి ఈ సమాచారం మేము మీకు అందిస్తున్నాం. దీనివల్ల ఏ ఒక్కరికి మేలు జరిగినా అదే చాలు. దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి.